మన ప్రజా వెలుగు చూద్దాం. కాంగ్రెస్ కు కలిసి వచ్చింది ప్రభుత్వ ఏర్పాటు మంత్రివర్గ విస్తరణ ప్రజలతో ప్రజాపాలనతో ఏడాది చివర్లలో బిజీ బిజీ. 2023లో ఎలక్షన్లను లక్ష్యాన్ని ఛేదించిన అస్తం పార్టీ. నేను ఎందుకు రాసినంటే 2000 కాంగ్రెస్ కు కలిసి వచ్చింది చివరి వాళ్ళు చాలా ఘట్టంగా మొత్తానికి అయితే ఏంది కలిసి వచ్చింది ఈసారి ఈ ఇయర్ కు సంబంధించి రాసిన. తెలంగాణను ఆదుకోవాలని కోరినాం. ఇక చూడరి ఢిల్లీ మెట్ల మీద తెలంగాణను కాలగాడేసారు. ఆదుకోవాలని కోరిరట. మనం ఎప్పుడన్నా కోరినావా? అట్లా రిక్వెస్ట్లు పెట్టినావా? ఏమన్నా పెట్టినావా? ఇగో తెలంగాణ ప్రజలారా, ఇది మన వైఆర్ టీవీ, దీన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి తెలంగాణ ప్రజలారా. నేను ఈరోజు ఒక వీడియో చేసి ఉండే, ఇది మీ అందరికీ తెలవాలి, తెలవాల్సిన విషయం కూడా ఉన్నది. గన్ పార్క్ దగ్గర పంచాయతీ పెట్టిన పోయి, ఇగో ఇనూర్రి ఎందుకు పెట్టినా అనేది కూడా చూస్తాం. తమ ప్రాణాలను కేవలం తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం. నేనేమంటున్నానంటే తెలంగాణ అమరవీరులందరికీ కూడా నా తరఫున నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అధికారమే మార్పు కావాలని తెలంగాణ ప్రజలందరూ. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వంలో అప్పుడు ఏంది, మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొగుళ్ళందరూ మాట్లాడారు కదా, తెలంగాణలో మలిదశలో తొలి అమరుడు శ్రీకాంతాచార్య వాళ్ళ తల్లికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయరు, ఊపదంపుడు ముచ్చట్లు గా బిస్కెట్ కథలు చెప్పకూర్రి. మీరు మొగోళ్ళే అయితే ఆనాడు మొగోని మాటనే మాట్లాడితే నిరూపించుర్రి, లేకపోతే రాజీనామా చేయరు. నేను ఇది చాలా క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే చాలా సందర్భాలలో శ్రీకాంత వారి తల్లికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేదు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పదవి ఇస్తా అని చెప్పి ఏడవైంది. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ 9వ తారీఖు అయితే ఇట్లా వెళ్ళి బ్యాంకులో పోయి 2 లక్షలు తెచ్చుకోండి, ఏడవైంది. అన్నీ చిల్లర ముచ్చట్లు కాకపోతే ఏడైంది. ఆహా ఏమైంది అంటున్నా, ఎందుకో రైతు బంధు వల్లే ఇప్పటిదాకా 7700 కోట్లు ఏడవైనాయి, ఏ మంత్రి అకౌంట్లు వేసిర్రు? గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, ఇది వైఆర్ టీవీ, ప్రజల క్షేమం వైపే ప్రయాణం చేస్తుంది. దీని ప్రయాణాన్ని ఎవ్వడూ ఆపలేరు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, నా వాటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. నేను కష్టపడి పనిచేస్తే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా నేను అడుగుతా ప్రశ్నిస్తా.